జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డి మధ్య భూ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటిపోరు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఇప్పటికే తన సంతకాన్ని పోర్జరీ చేశారని కూతురు భవానీరెడ్డి ఎమ్మెల్యే పైన కేసు నమోదు చేయించడం అదేవిధంగా ఎమ్మెల్యే కూడా తన ప్రజా జీవితానికి ఆటంక పరుస్తున్నారని హైకోర్టును ఆశ్రయించడంతో అల్లుడు కూతురుతో కోర్టు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అయితే తండ్రి కూతుళ్ళ మధ్య వివాదానికి కారణం ఏమిటి గొడవ వెనక ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఉన్నారు చెప్పండి సార్ అంటే ఈ గొడవకు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు అసలు ఈ గొడవకు వెనక ఏం జరుగుతుంది రెండుసార్లు అనేక ప్రయత్నాలు చేసిన రు చేతగాని సన్నాసులు తప్పించాలని టికెట్ ఇవ్వకుండా చేయాలని ఈవెన్ రెండు వేల నాలుగులో కూడా అదే కుట్రతోటి టికెట్ ఇవ్వకుండా చేసిండు రెండు వేల తొమ్మిదిలో మటుకు మా ముఖ్యమంత్రి గారు స్వయంగా నన్ను పాలకు కాంటాక్ట్ చేయమని ఆదేశించారు అప్పటికి తెలుగుదేశం తోటి మేము అలయన్స్ ఉన్నాం కాబట్టి తెలుగుదేశం నుంచి అక్కడ అలయన్స్ టికెట్ అక్కడికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేనే త్యాగం చేసినాను మా ముఖ్యమంత్రి గారు కాంటాక్ట్ చేయమని నన్ను వాళ్ళ నుంచి ఆ తర్వాత ఇక్కడ మంచి ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడున్న అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రోళ్ళ కమ్ముడు పోయి ఆయనకు కాన్స్టెన్స్ వదిలిపెట్టి ఆంధ్ర పక్షాన అప్పుడు వైఎస్ఆర్ పక్షాన పోతున్నాడు కాబట్టి దీన్ని ఇక్కడ మళ్ళీ ఆదేశించిపోయి ఇక్కడ ధనగంలో పనిచేయాలను ధనంగా వచ్చిన ఆ తర్వాత పద్నాలుగులో కూడా కుట్రలు చేసిన టికెట్ ఇవ్వకుండా కానీ మా ముఖ్యమంత్రి గారు నా స్వభావం పెరిగిన ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇచ్చిండ్రు ప్రజలు గెలిపించిండ్రు నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న పొన్నా లక్ష్మే గారిని ఆయన పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ప్రజలు ఓడగొట్టినరు తెలంగాణ రాష్ట్ర సాధనలో సాధించిన మా ముఖ్యమంత్రి గారిపైన నమ్మకం ఉంచి ప్రజలు బ్రహ్మాండమైన మెదాటి ఇచ్చి భూస్థాపితమైన కాన్స్టెన్స్ ఇది ఎంత నెక్టు నెక్ వచ్చి రెండు మూడు వందలతోటి ఓడిపోయినట్టుగా బలిమిటికి గెలిచిన కాన్స్టెన్స్ నుంచి ముప్పై నాలుగు వేలకు ప్రజలు పెంచిన ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఆ తదనంతరం జరిగిన ఇక్కడ సేవ గ్రహించిన ప్రజలు మళ్ళీ కుట్ర చేసినప్పుడు పద్దెనిమిదిలో కూడా కుట్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు గ్రహించిన ముఖ్యమంత్రి మళ్ళీ నాకు టికెట్ ఇచ్చిండ్రు మళ్ళీ కూడా ముప్పై వేల పై చిన్న మళ్ళీ గెలిపించారు అనేక కుట్ర గుతంత్రాలకు లోన్ అయినా కూడా ప్రజలు మా గెలిపించిండ్రు అదే మాది ఎవ్రీ టైం కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రయత్నం ఇప్పుడు ఏం చేస్తున్నారు కుటుంబ సభ్యులను పావుగా వాడుకుంటున్నారు వాళ్ళకు బయట వేస్తే బదనం అవుతా అని చేసే ప్రయత్నం కానీ ఇది ప్రజలకు తెలుసు నా ప్రజల పక్షాన్ని ఏం పనిచేస్తా తప్పకుండా ఇది కూడా ఛేదించి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు మళ్ళీ తప్పకుండా ప్రజా సేవలు ఉంటాను నా బిడ్డను ప్రేరేపించి అమాయాలని ఆ బిడ్డ ఉంచుకుంటాను ఇప్పుడు ఆ ప్లాటు నేను రిజిస్టర్ చేసిన ప్లాటు కలెక్టరే క్లియర్ రాసిన నాన్న దీంట్లో ఏం పేచీ లేవు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్ చేసిన నాకు తెలుసు ఇది ఇది నేను ఉంచుకుంటా కమర్షియల్ నాకు పనికి వస్తుందని చెప్పి వైఆర్ రెడ్డి వాళ్ళ పెద్ద నా బిడ్డకు ఎందుకంటే నా బిడ్డ ఆడబిడ్డనే వాళ్ళ ఇంటికి ఇచ్చిండ్రు వారి ముందట ఈమె స్వయంగా చెప్పింది ప్లాట్ నేను ఉంచుకుంటాను అట్లాంటి బిడ్డను ఆమె నోటి కార్డు బుక్కను వీళ్ళు ఎత్తగొట్టించి ఏదో ప్రేరేపించి దానం జస్టడ్ చేసినారు బిడ్డ ఇష్టం కదా నేను ఒకసారి ఇచ్చిన తర్వాత ఏం రైట్ ఉంటుంది మేజరు పైగా ఎంఆర్క్ చేసింది లండన్లో ఎంఆర్క్ చదివించిన బీఆర్కి ఇక్కడే చదివించిన కాన్వెంట్ చదివించిన హై స్కూల్ వరకు కాన్వెంట్ చదివింది మంచిగా ఆమె ఇంటర్వీడియట్ గారు కూడా ఎవరు దాన్ని గిట్టన్న వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు తెలిసిన నాకు వెనకాల ఎవరు ఉన్నారని వారికి బాగా నాకంటే ఎక్కువ వారికి తెలుసు తెలిసే కదా రెండుసార్లు టికెట్ ఇచ్చిండీ నేను కుట్టలు చేసినా కూడా అట్లా ఉంచుకుంటున్న బిడ్డను ఆమె దానం చేసే కాడికి మార్చేసిండ్రు నేను స్వాగతించిన ఆమె ఇష్టం కదా ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఎట్లా అడ్డుకోగలుగుతా నేను స్వాగతించిన ఇంకా అయిపోయింది కానీ ఇవ్వదలుచుకుంటే ఆమె ఏంది ఎక్కడో కూర్చొని రాసి ఇచ్చేసి సరిపోయాయి కదా దీన్ని నన్ను బదనం చేయాలని చెప్పి పబ్లిక్లు పట్టుకొచ్చు పిల్లని ఇది అధర్మం ఇది దుర్మార్గము నీచుడు చేసే పని అంతకంటే నీచం అనేది ఉండదు వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు ఇది తప్పకుండా అరిష్ట కొడుతుంది వాళ్ళకి ఇది ఇటువంటి పని బిడ్డలను రోడ్లోకి ఈడ్చడం అనేది ఇది ఏహ్యమైన చర్య సహించడానికి చర్య సమాజానికి జీర్ణంగాని చర్య ఇది ఇది వాళ్ళు దీన్ని ప్రజలే చీకొట్టేలాగొట్టి మళ్ళీ ఆడబిడ్డను పట్టుకుని ఆయన వచ్చి నిలబడి పైగా నా మీ నాయన నా మీద ఆరోపణలు చేస్తుంది బాధాప్తా చేస్తున్నాను ఆందోళనకి కమ్ముడు పోయావు కదా నువ్వు మంచి ఉద్యమ సేవన ఒక కేసీఆర్ సచుర్రో తెలంగాణ చచ్చురో అని చెప్పి సావరేవో తెలుసుకున్న సమయంలో నువ్వు ఆందోళనకి కమ్ముడు పోయినావు అంతకంటే నీచమైన పనే ఉంటుంది అయ్య బాబు పెట్టని సన్నాసిగా అడుగుడు బిడ్డలను రోడ్లు వేస్తే తనకు కూడా బిడ్డలున్నారు తనకు కూడా కూతురుంది మరి ఇది 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 ఎంతవరకు ధర్మం ఇది కాబట్టి ఇది మంచి పార్టీ కాదు ఏమైన చర్య ఎవరు ఉన్నా కుట్ర మాటకు మా ముఖ్యమంత్రిగా ఛేదిస్తారు తప్పకుండా నన్ను ప్రజాక్షేత్రంలో ఇస్తారు అంటే ఒక ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్కు సన్నిహితంగా ఉండే ముత్తిరెడ్డి అంటే ఇంటి సమస్యతోటి సతమతం అవుతున్నారు అంటే ఈరోజు మీరు ఒక కూతురు అదే అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులుగా మీరు ఉన్నారు అయితే పోలీసులు పట్టించుకోవడంలో హైకోర్టుకు వెళ్ళడం దీనికి దేనికి సంకేతం నేను శాసనాధీశుణ్ణి పవర్ వాడటం అనేది అది ప్రజల కొరకు వాడాలి తప్ప నా సొంతాన్ని వాడకూడదు పవర్ అందుకని చట్టబద్ధంగా ఉండాలి కాబట్టి హైకోర్టు ఆశ్రయించిన ప్రజాసేవకు భంగం కలిగించకూడదు అమాయకులైన బిడ్డలను రోడ్ల మీద వాడేస్తున్నారు కాబట్టి తప్పకుండా రాజ్యాంగబద్ధంగా దీన్ని నిరోధించాలని చెప్పి నేను తప్పకుండా హైకోర్టును ఆశ్రయిస్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆయన ప్రజాసేవ చేసేది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజాసేవ చేసేదానికి భంగం కలగూడదని ఆదేశాలు జారీ చేసింది ఆ నేపథ్యంలో ప్రజలనే ఉంటాను ప్రజలు ఇది గ్రహిస్తున్నారు బిడ్డలను రాజకీయానికి వాడుకోవడం అనేది ఇంతకంటే నీచమైన చర్య ఉండదు సమాజంలో ఇది సమాజం డైజెస్ట్ కూడా చేసుకోవద్దు ఇట్లాంటి వాటిని ఎవరూ చేయకూడదు ఇది ఇక్కడే కాదు దేశంలో కాదు భూమండలం ముందు కూడా ఎవరు ఇట్లాంటివి చేయకూడదు ఇది నీచమైన పని మీ కూతురు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు మా ఫాదర్ మీద నేను ఆ కేసు పెట్టాను కాబట్టి ఈరోజు మళ్ళీ మావిన హైకోర్టు నుంచి ఒక కేసు నమోదు చేయిస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తున్నారు అంటే వీటిని ఎట్లా చూస్తారు ఒక కుటుంబ పెద్దగా మీరు దీన్ని పరిష్కరించే మార్గం ఏమి ఆలోచించరు బంధువులందరూ మాట్లాడుతున్నారు ఆ సైడ్ ఆయన సైడ్ ఆమెకే ఉన్నారు పాపం ఆమె నాకు పెరిగింది నేను ఎరుగుతుంది కదా ఆమె తత్వం తెలిసినది చక్కని బిడ్డ కష్టం చేసుకొని బ్రతికే బిడ్డ ఫోర్ జరీ అనేది అంటారు ఏదో ఒక వస్తువును మార్చుకుంటే ఆస్తిని మార్చుకుంటే ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేస్తే దాన్ని ఫోజు చేసి చేసినట్టు ఎక్కడ ఆస్తులు మారలేదు కదా అక్కడ దానం చేస్తే స్వాగతించిన విడిచిపోయింది మ్యాటర్ ఆమె సొంత ప్రాపర్టీ కానీ దానం చేసుకో తప్పేం లేదు కదా ప్రజలకు లాభం ఒక చేస్తే మరి ఇంక ఇక్కడ ఏదో హోటల్ది ఆమె చిన్నప్పుడు చిన్నగా ఏడేళ్ళు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ నేను రెండు ఇప్పటికీ ఆమెకే పోతుంది ఎక్కడ ఫోర్ జనట్టుగా మరి ఆమె పేరు ఇంకెవరికైనా నేను రిజిస్ట్రేషన్ చేస్తే ఫోర్జర్ అన్నట్టు రిజిస్ట్రేషన్ జరగలేదు ఆమె ఆమె పేరు ఉన్నది వాళ్ళ పేరు మీద మారలేదు రెంటు ఇంకోరికి తెయలేదు కిరాణామా మారింది కిరాణామా అంటే అంతకుముందు గ్రాండ్ స్వాగతం ఇప్పుడు కిరాణా గ్రాండ్ అని చేసుకున్నాడు కాబట్టి కిరాణ నామా చేంజ్ అయింది అంతే పేరు మారింది తప్ప అతనే ఉన్నాడు అదే హోటల్ నడుస్తుంది ఆ రెంట్ తనకే గిడు చెందుతుంది ఇక ఫోర్జరీ అనేది ఎక్కడ ఇది నిరాధారమైన కేసు అది అది ఫోర్జరీ కాదు ఆమెతోటి ఆట ఆడిస్తున్నాడు అల్లున్ని పట్టుకొని ఆటలాడిస్తున్నారు ఈమెకేం తెలియదు పాప ఆమె పొద్దున ప్రాక్టీస్ చేసుకొని బతుకుతుంది అక్కడికి వచ్చేది ఎఫ్టీఎల్ ఉన్నదని చెప్పి చెప్పపోయింది పాపం అక్కడ తెలుస్తుంది అమాయకత్వం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నీరు బాగా నిండి నీరు ఎంతవరకు చివరి వరకు దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఇది చెరువు వెనుక ఉంది మెయిన్ రోడ్ కానుకొని ఉంది ఎఫ్టీఎల్ తినే సంబంధం లేదు అంటే అట్లా పలికిస్తాను పాపకు ఏం తెలియదు అమాయకురాలని చెప్తున్నారు రేపు రేపు రాజకీయంగా ప్రత్యర్థిగా మేమిని పోటీకి వస్తే ఎట్లా స్వాగతిస్తారో ఆ స్వాగతిస్తారా లేకుంటే వ్యతిరేకిస్తారు రాజకీయంగా నీచులు చేసే పని నికృష్టులు చేసే పని చాదగానలు చేసే పని దద్దములు చేసే పని ఇది ప్రజలు దాన్ని తిప్పికొడతారు ప్రజాక్షేత్రంలో ఉంటే మా ముఖ్యమంత్రి గారు దీన్ని ఇది చాలా చిన్నవి మా ముఖ్యమంత్రిగా అన్నమాట మా ముఖ్యమంత్రి గారు ఇంతకన్నా చాలా క్లిష్టమైన ఎదుర్కొన్నారు పదహారు మంది ఎమ్మెల్యేలు బరిసలు తీసుకొని పొడిచినట్టు పొడిసి ఇటోపక్క ఇటోపక్క ఆయన శరీరం తూట్లు పొడిచి నీరుగార్చల ఉద్యమాన్ని ఆయన చేసిన దాన్ని తట్టుకొని నిలబడి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రికి చాలా చిన్నది ఇది చాలా చిన్న టిప్ ఇది వారు దీన్ని అనుకున్న కుట్ర తప్పకుండా గ్రహిస్తారు నేను ప్రజాక్షేత్రాలు ఉంటా ప్రజలు బాధాప సేవలు ఉన్నాయని వస్తారు గెలిపిస్తారు మళ్ళీ అసెంబ్లీకి పంపుతాను అంటే ప్రజా తీర్పు కోరబోతున్నారు రాజకీయంగా తర్వాత ఇప్పుడు చట్ట బిడ్డ పిని ఎలాంటి పోరాటం చేయలేదు పోరాటం వెళ్ళకపోతే చేసేటది ఆమెను పలసగా చేస్తున్నారు ఆమెను కష్టం చేసుకోకుండా రోడ్ల మీద దిపుతున్నారు అది నా బాధ కష్టపడి బతికే బిడ్డను ఆనందం అనవసరం రోడ్ అది మా అల్లుని కూడా తగదు అది ఇప్పుడు నా సంరక్షణలో ఉన్నప్పుడు నా బిడ్డ నా బాధ్యత ఇప్పుడు మా అల్లుని సంరక్షణలో ఉంది అతని రోడ్ల మీద తిరగని చేయకూడదు వాళ్ళు ఎవరైనా ప్రేరేపించినా కూడా ప్రేరేపించానికి గురి కానీ అది అతనిది ఇది ఆయనకు కూడా ఇది భావ్యం కాదు ఇది అస అధర్మం అవుతుంది అది అప్రతిష్ట సమర్థమైన తన భర్తగా పేరు రాదు కాబట్టి ఆయన కూడా ఆయనకు కూడా బాధ్యత అట్లా రోడ్ల మీద కూతురు పోరాటం రాజకీయ భవిష్యత్తు అనే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు పోరాటం ఏంది సేవను పోరాటం ఎట్లయితే ప్రజాసేవ ఇది ఇది పదవి అనుకుంటే అభాగ్యుడు ఎవడైనా ఇది పదవి కాదు పెద్ద సేవ ఇది తప్పది పదవి ఎట్లేదు పదవి అనుకునేది ఒక బాధ్యత ఇది అంతే తప్ప కాన్స్టిట్యూ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చేది అది ప్రజలు సేవ చేస్తానికి తప్పకుండా కలిగిస్తారు ఇది ఈ కుట్రలను తిప్పికొడతారు ఇది మంచిది కాదు వెనకాల తప్పకుండా హైకోర్టును ఆశ్రయించిందని ఎందుకు నన్ను రెండోసారి అనుకున్న ప్రజల కొరకు సేవ చేస్తుంటే ఈ ఆటంకాలు కల్పిస్తున్నారు కాబట్టి ఈ ఆటంకాలు కల్పించకూడదు అని శాసనం ఉంది రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగం అడుగుతుంది కాబట్టి కల్పించకుండా ప్రజాసేవలను డిస్టర్బ్ చేయకూడదు అని అడిగినాను అంతే తప్ప ఇది కేసు పెట్టలేదు కేసు కాదు పెట్టింది ప్రజాసేవలో భాగ్య చేసే భాగ్యానికి అడ్డు రాకూడదని రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టాన్ని ఉపయోగిస్తుంది హైకోర్టు అంటే రాజకీయ కుట్రలో భాగంగానే తమ బిడ్డను బావుగా వాడుకొని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తాను బిడ్డ మీద కేసు పెట్టలేదు కానీ ప్రజా ఆ క్షేత్రంలో ప్రజాసేవకు ఆటంకం కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నేను హైకోర్టును ఆశ్రయించానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్తున్నారు మొత్తానికైతే కుటుంబ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే దిశగా ఆలోచిస్తున్నామని కూడా ముత్తిరెడ్డి చెప్పడం జరుగుతుంది వీడియో అమర్తో కరెస్పాండెంట్ విజేందర్ రెడ్డి సాక్షి న్యూస్ జనగామ